కూల్చివేత తో మొదలుపెట్టిన వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాలు ఈ రోజు మన డిసెంబర్ 16న మనందరం చూసాం. మార్చర్లలో తెలుగుదేశం పార్టీ కాల్చివేత వరకు పయనించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. అలాగే గన్నవరం రాష్ట్రంలో అనేక చోట్ల తెలుగుదేశం కార్యాలయాల దాడి చేసి మరి ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పెడుతున్న అన్నా క్యాంటీన్ల దహనాలు చేసిన సందర్భాలు, అన్నా క్యాంటీన్లు పెట్టకుండా అడ్డుకున్న సందర్భాలు ఇవన్నీ వైసీపీ భాగం. అయితే ఈరోజు మేము ఏ విధంగా అయితే ఇక్కడ తగలబడ్డ తెలుగుదేశం కార్యాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించామో అదేవిధంగా ఈ దుర్మార్గపు పరిపాలనకు 20 ఏళ్ళు వెనక్కి పోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఈ రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టే వరకు కూడా రిజర్వాయర్లో 525 అడుగుల నీటి మట్టం ఉన్నప్పటికీ కూడా రైతులకు నీళ్లు ఇవ్వని పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో అకాల వర్షాలు పడి రైతాంగం మరి ధాన్యం మొలకెత్తి దిక్కుచోసని పరిస్థితుల్లో ఉంటే కేవలం పంట పొలం మీద ఉన్నాయి మాత్రమే కొంటామని చెప్పేసి మొలకెత్తిన ధాన్యాన్ని తడిసిపోయిన ధాన్యాన్ని కొనని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 3,500 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తా ఉన్నారు. 4 ఏళ్ల పరిపాలన అయిపోయింది, ఈరోజుకే దాన్ని ఊసలేదు. ఈరోజు రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ చరిత్రలో ఏనాడు ప్రకటించని విధంగా ఈ రాష్ట్రంలో ఖాళీజానా ఖాళీ అయిందని చెప్పేసి వినటం అనేది అత్యంత దురదృష్టకరం. ఒక్క అవకాశం అని నమ్మి ఓట్లేస్తే ప్రజలకు మరో అవకాశం లేకుండా, ప్రజలకు భవిష్యత్తు లేకుండా, యువతకు భవిష్యత్తు లేకుండా గంజాయి, డ్రగ్స్, లిక్కరు ఈ మత్తులో యువతని జోకొడుతున్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ ధరలు విపరీతంగా దోపిడీ, విత్తనాలు నకిలీ విత్తనాలు విచ్చల విడిగా ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకుల సహకారంతో అమ్ముతున్న వ్యాపార వర్గాలు, గిట్టుబాటు లేని ధరలు. ఈరోజు మిర్చి పంట తడిసిపోయింది, దానికి నష్టపరిహారం గురించి మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేవలం 13,000 రూపాయలు రైతు భరోసా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 7,500 రూపాయలు ఇచ్చేసి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులకు రావాల్సిన ట్రాక్టర్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషను, రెయిన్ గన్స్, హార్వెస్టర్లు ఇలా అనేక రకమైన యంత్ర పరికరాలకు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. యువతకి ఈ రాష్ట్రంలో ఉపాధి లేదు. రాబోయే ఎన్నికల్లో మరి యువతే కాదు, రైతులే కాదు, కార్మికులు, భవన నిర్మాణాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో కూల్చివేసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అనేక మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఇసుకని విపరీతంగా రేట్లు పెంచడం, ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని కూల్చివేయటం, రాజధాని లేకుండా చేయటం, ఇలాంటి అనేక రకమైన నిర్ణయాల వలన ఈ రాష్ట్రంలో కార్మికులకు ఉపాధి లేని పరిస్థితి. మరి ఉద్యోగస్తులైతే ఆ రోజు ఎంతో గొప్పగా ఆయన ప్రతి ఉద్యోగికి ఇళ్ల స్థలం ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, సిపిఎస్ రద్దు చేస్తాము, చంద్రబాబుకైనా బెటర్మెంట్ మేము ఫిట్మెంట్ ఇస్తాము అని చెప్పి అనేక రకాలుగా ఉద్యోగస్తులను మోసం చేసి ఈరోజు ఉద్యోగస్తులు అబద్ధతతోటి, అపనమ్మకంతో అసలు మన భవిష్యత్ ఏంటి అనే పరిస్థితుల్లోకి నెట్టేశారు. ఏ ఒక్క రంగాన్ని కానీ, ఏ ఒక్క వర్గాన్ని కానీ సంతృప్తి పరచకుండా కేవలం బిస్కెట్లు విసురుకుంటూ ఎప్పుడైనా బిస్కెట్ విసురుతాడా అని చెప్పేసి ఆ బటన్ వైపు ప్రజలు చూసే వైపుగా, ప్రజలనే స్వయం సమృద్ధిగా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే ప్రయత్నం ఈ వైసీపీ ప్రభుత్వం ఒకటి కూడా చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇసుక, ల్యాండ్, శాండ్ మరి అన్నిటి మీద రేట్లు పెంచారు. ల్యాండ్ మీద 3 సార్లు ట్యాక్సులు పెంచారు, రిజిస్ట్రేషన్ ట్యాక్సులు. మరి కరెంటు బిల్లులు పెంచారు, ఇంటి పన్నులు పెంచారు, నిత్యావసర వస్తువులు పెంచారు. ఈ విధంగా ప్రతి విభాగాన్ని కూడా ఏది వదలబెట్టకుండా జనం జేబులు కొట్టి, మరీ లిక్కర్ అయితే సాధారణమైన ఒక కార్మికుడు తాగే చీప్ లిక్కరు 200 రూపాయలు అమ్మటం అంటే ఎంత సామాన్యుడిని, పేదవాడిని ఈ ప్రభుత్వం దోచుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేయచ్చు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం,
ఎక్కడ ల్యాండ్స్ కనపడినా నియోజకవర్గంలో కబ్జా అవుతున్న పరిస్థితులు, ఎక్కడ మరి గనులున్న గనుల మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సందాల్సిన ఆదాయాన్ని రాకుండా దేవుడి గుడిలో దేవుడి మాన్యాలతో సైతం కబ్జా చేస్తున్న ఈ స్థానిక నాయకుడు స్థానిక ఎమ్మెల్యే పినెల్లి రామకృష్ణారెడ్డి ఒక రంగాన్ని కాదు ఇక్కడ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను న్యాయ విచారణకు సిద్ధమని అవినీతి మీద నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అధికారంలో రాకముందు నీ ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో నువ్వు ఇచ్చిన అఫిడవిట్ ఏంటి ఈ రోజు నీకున్న ఆస్తులు ఏంటి నీ బినామీలు ఎంత మంది వీటన్నిటి మీద న్యాయ విచారణకు సిద్ధమా ప్రతి నిత్యం ఎక్కడ భూమి కనబడితే అక్కడ దోపిడీ చేస్తున్నాడు బినామీ పేర్లతోటి భవిష్యత్తు తరాలకి భూమి లేకుండా సొంతం మొత్తం కూడా కబ్జా చేసే పరిస్థితి సొంత పార్టీ సభ్యులతోటి మరి ప్రజలకి ఈ రోజు మాచర్లో పీడబ్ల్యూడీ కాలనీ చూద్దాం ఎంతో మంది పాపం బలహీన వర్గాల వారు సంవత్సరాల తరబడి అక్కడ జీవనం చేస్తా ఉన్నారు వాళ్ళకి ఎవరికి స్థలాలు ఇవ్వకుండా నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన తన ముఖ్యమైన అనుచరులకి ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా స్థలాలు కేటాయించి ఆ మూడు వార్డులలో కూడా ప్రజలకు తీరని ద్రోహం చేశారు మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన స్థలాల్లో జరుగుతున్న నిర్మాణాలు చూడండి అవి పేదవాడు కట్టుకునేయా షాపింగ్ కాంప్లెక్స్లు కమర్షియల్ కాంప్లెక్స్లు కడుతున్నారు ఒక వ్యక్తి పేరు మీద రెండు ఫ్లాట్లు మూడు ఫ్లాట్లు సొంత వ్యక్తులకు కేటాయించి ఈ పేదలకు చెందాల్సిన భూముల్ని పేదలకు చెందాల్సిన స్థలాల్ని ఈ పెద్దలు కబ్జా చేస్తున్నారు పేదల పొట్టగొట్టి వాళ్ళకేదో ఒక బిస్కెట్ ఇసురుతో మేమేదో వాళ్ళ కుటుంబాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పేసి గడప గడపకు తిరగడానికి వీళ్ళకి సిగ్గుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీరు దమ్ము ధైర్యం ఉంటే రండి అవినీతి మీద చర్చకు రండి లేదా అవినీతి మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి రండి ఎంతమంది ప్రజలకు చెందాల్సిన భూముల్ని మీరు ఈరోజు కబ్జాలు చేస్తున్నారు మీరు మీ అనుయాయులు మీ బినామీలు ఇప్పటి వరకు చెప్పిన వాగ్దానాలు ఏమీ నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రామకృష్ణారెడ్డి వరకు కూడా ఈరోజు వేసినవి వేయబోయే శిలాఫలకాలన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి మాత్రమే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు టర్ములు ఎందుకునే అమలు చేయలేకపోయారు కాబట్టి మరో ఎన్నికలో ప్రజల్ని మోసం చేయడానికి ఎన్నో శిలాఫలకాలు వేయచ్చు ఎన్నో భూములు పేద ప్రజలు ఏనాడి నుంచో అనుభవిస్తున్న భూముల్ని అసైన్డ్ భూములు పేరిట లాక్కొని తన అన్యాయాలకు కట్టబెడుతున్న వైనాన్ని చూస్తూ ఉన్నాం నియోజకవర్గ స్థాయిలో ఎన్నో విలువైన భూములు కారంపూడి దగ్గర నుంచి ఈడ ఆంజనేయ స్వామి మాన్యాలు చెన్నకేశ్వర స్వామి మాన్యాలు అనేక అసైన్డ్ భూములు మొత్తం కూడా ఒక కాజేసే కుట్ర ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరినీ నేను చెప్పేది గమనించండి నాలుగు టెరములు ఏమీ చేయలేకపోయారు కనీసం ఈ ప్రాంతంలో తాగునీళ్ళు ఇవ్వలేని దుస్థితి ఈ ఎండలకి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు గ్రామాల్లో ప్రతి పేదవాడు కూడా 500 నుంచి 1000 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కునే పరిస్థితి అవన్నీ ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి దశ దిశ లేని ఈ ప్రభుత్వం వలన ఈ రాష్ట్రం చాలా నష్టపోయింది మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మీరు ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి మీ పిల్లల్ని చదివించారు వారికి ఈరోజు ఉపాధి దొరికే అవకాశం లేదు ఈరోజు వాస్తవంగా పల్లెల్లో నిలబడ్డాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఈ రాష్ట్రంలో 200 పైగా ఇంజనీరింగ్ కాలేజీలు సరైన సమయంలో సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవటం మూలంగా ఆ రోజు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు రావటం ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఇంజనీరింగ్ చదువుకునే అవకాశాన్ని కల్పించటం మూలంగా వాళ్ళు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేయటం మూలంగానే ఈరోజు గ్రామాల్లో అనేక కుటుంబాలు ఈరోజు ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు నిలబడ్డాయి అని చెప్పంటే అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి మరి సుపరిపాలన ప్రజలందరూ కూడా ఈరోజు వేసేది కాదు రేపు మీరేంటి మీ బిడ్డల భవిష్యత్తు ఏంటనేది ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఈ బూటకపు ఈ నకిలీ నవరత్నాలనిచ్చే ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అఖండమైన మెజారిటీతోటి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది మళ్ళీ మన బిడ్డలకి ఒక భవిష్యత్ ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.